ఆదాబ్ హైదరాబాద్ ఈరోజు మీరు చూస్తున్న హెడ్లైన్స్ ఒక్కసారి పద్నాలుగు మంది ప్రధానుల జీవిత విశేషాలతో సంగ్రహాలయం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా మ్యూజియం ప్రారంభించిన ప్రధాని మోడీ పదిహేను వేల ఆరు వందల చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మాణం రైజింగ్ ఇండియా కథ స్ఫూర్తితో డిజైన్ తెలంగాణ గడ్డ మీద రాహుల్ గాంధీ మే నాలుగు ఐదు తేదీల్లో పర్యటన వరంగల్లో బహిరంగ సభ నేడు హైదరాబాదుకు మాణికం ఠాగూర్ రాహుల్ పర్యటనపై పీసీసీ నేతలతో భేటీ వైభవంగా మధుర మీనాక్షి కళ్యాణ వేడుకలు రేపు భారీ రథయాత్ర రెండేళ్లుగా ఎలాంటి వేడుకలు లేవు కోవిడ్ ప్రభావం లేకపోవడంతో పోటెత్తిన భక్తులు ఈ నెల ఐదున ప్రారంభమైన వేడుకలు అంబేద్కరే స్ఫూర్తి కేసీఆర్ ఆటలను ఇక సాగనివ్వం ఏడేళ్లలో కేసీఆర్ ఒక్కసారి కూడా అంబేద్కర్కు నివాళులు అర్పించలేదు దళిత వ్యక్తిని రాష్ట్రపతిని చేసిన ఘనత బీజేపీదే డబుల్ ఇంజిన్ సర్కార్తోనే సమస్యలు పరిష్కారం డీకే అరుణ బీజేపీ కార్యకర్తలు ఏకమై కేసీఆర్ను తరుణ్ చుగ్ ప్రజలకు అండగా నిలబడేందుకే బండి యాత్ర డాక్టర్ లక్ష్మణ్ భవిష్యత్తు భాజపాదే ఈటెల రాజేందర్ దళితులకు మర్యాద ఇవ్వకుంటే కేసీఆర్కు పతనమే విజయశాంతి అంకిరెడ్డిగూడెం గ్రామ సభలో దౌర్జన్యకాండకు దిగిన దివిస్ కంపెనీ పంచాయతీలకు ట్యాక్సులు చెల్లించడం లేదు స్థానిక ఉద్యోగ కల్పనపై నోరు మెదపడం లేదు సిఎస్ఆర్ ఫండ్తో ప్రైవేటు కాంట్రాక్టర్లతో పనులు తమకు ఎదురు లేదంటున్న దివిస్ యాజమాన్యం కలెక్టర్కు ఫిర్యాదు చేసిన అంకిరెడ్డిగూడెం గ్రామస్తులు ఊరిస్తున్న ఉద్యోగాలు ఆశల పల్లకీలో వయస్సు పైబడ్డ నిరుద్యోగులు ఉన్నోలకే జీతాలివ్వలేని స్థితిలో ప్రభుత్వం కొత్త వాళ్లకు యాడకెళ్ళి తెచ్చిపెడుతుంది కిటకిటలాడుతున్న కోచింగ్ సెంటర్లు మార్కెట్లో చదువుకునే పుస్తకాల కొరత ముద్రణకు సిద్ధపడుతున్న అకాడమీలు జీ సెవెన్ సమ్మిట్కు భారత్కు ఆహ్వానం ప్రధాని మోడీని సదస్సుకు ఆహ్వానించిన జర్మనీ జూన్ ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో బవేరియన్లో జరగనున్న సదస్సు తల్లి బిడ్డలను విడగొడుతున్నారు సుమారు ఐదు లక్షల మంది రష్యాలో అక్రమ బందీలుగా ఫిబ్రవరి ఇరవై నాలుగు నుంచి ఉక్రెయిన్పై రష్యా దాడులు రష్యాను అడ్డుకునే శక్తి ఈయుకి ఉందని స్పష్టీకరణ రష్యా బలగాలు అకృత్యాలకు పాల్పడుతున్నారు ఎస్తోనియా పార్లమెంటు ప్రసంగంలో జెలెన్స్కి బాబాసాహెబ్ స్ఫూర్తితోనే దళిత బంధు అణగారిన వర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్ తెలంగాణ సీఎం కె చంద్రశేఖర్ రావు ఏలూరులో పెను విషాదం కెమికల్ ఫ్యాక్టరీలో పేలిన రియాక్టర్ ఆరుగురు సజీవ దహనం పన్నెండు మందికి తీవ్ర గాయాలు విజయవాడ జీజీహెచ్కు క్షతగాత్రుల తరలింపు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం జగన్ మృతుల కుటుంబాలకు భారీ ఎక్స్గ్రేసియా ప్రకటన